నమస్కారం. జ్ఞానవేదిక ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసం విశిష్టతను వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ముక్కంల పీఠాధిపతులు శ్రీ శ్రీధర్ స్వామి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, అసలు కార్తీక మాస ప్రత్యేకతలు ఏంటి వివరించండి. మనకు వచ్చేటువంటి 12 మాసాలలో కూడా కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క భగవంతుడికి సంబంధించినటువంటి ఉపాసన మనం చేస్తూ ఉంటాం. ఒక్కొక్క మాసాన్ని ఒక్కొక్క భగవస్వరూపంగా మనం భావించి పూజిస్తూ ఉంటాం. అయితే కార్తీక మాసంలో ఉండే గొప్ప విశిష్టత ఏమిటంటే పగటికాలం శివస్వరూపం, రాత్రికాలం విష్ణుస్వరూపం. శివకేశవాత్మకమైనటువంటి మాసం కనుక ఈ యొక్క కార్తీక మాసానికి అంత ప్రాధాన్యత ఉంది. అందుచేత శివకేశవులు ఇరువురికి కూడా ప్రియమైన మాసమే కాకుండా శివకేశవులు ఇరువురిని కూడా ఆరాధన చేసేటువంటి అద్భుతమైన మాసం. శివకేశవులు ఇరువురు కూడా మనకి వరాల వృష్ణి కురిపించేటువంటి అత్యద్భుతమైన మాసమే ఈ యొక్క కార్తీక మాసం. అందుచేతనే కార్తీక మాసం అనగానే అందరూ కూడా పరవశించిపోతూ ఉంటారు. అటు విష్ణుభక్తులు, అటు శివభక్తులు అందరూ కూడా కార్తీక మాసాన్ని పరమ పవిత్రంగా భావించి చక్కగా ఈ యొక్క మాసానికి సంబంధించినటువంటి అన్ని విధాలైనటువంటి పూజలు, స్తోత్రాలు, జపాలు, ధ్యానాలు, అభిషేకాదులు, స్నాన సంధ్యాదులు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యేకంగా నిర్వహించడం అనేటువంటిది మనం చూస్తాం. గురుగారు, కాలర్ తీసుకుందాం. తప్పకుండానమ్మా. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి. శ్రీమాత్రేనమ్మా, చెప్పండి అమ్మా. రాయండి, నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను తల్లి. కార్తీక మాసంలో స్త్రీలు రెండు పూట్ల తలస్నానం చేయాలంటారండి, దీపం పెట్టాలంటే? అవసరం లేదమ్మా, ఉదయం మాత్రం శిరస్నానం చేస్తే సరిపోతుంది. అందులో కార్తీక మాసోత్సవం నిర్వహించేటువంటి వారు అంటే కార్తీక మాసం మొత్తం అంతా కూడా ఒక దీక్ష వహించి సాధన చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కేవలం స్త్రీలు ప్రత్యేకంగా ఉదయం మాత్రం శిరస్నానం చేస్తే సరిపోతుంది. ఇక తర్వాత అదేవిధంగా పురుషులు మాత్రం ఉభయ సంధ్యలో కూడా స్నానం చేయాలి. అసలు న్యాయంగా మనం మాట్లాడుకోవాలన్నట్లయితే పురుషులు త్రిసంధ్యలయందు కూడా శిరస్నానం చేసి సంధ్యావందనం గావిస్తూ గాయత్రి అనుష్ఠానం చేసి అగ్ని కార్యం పూర్తి చేయాలనేటువంటిది శాస్త్ర ప్రమాణం. అందుచేత ఏంటంటే ప్రత్యేకంగా కార్తీక మాసంలో మాత్రం ఉభయ సంధ్యలలోనూ కూడా దీక్ష వహించేటువంటి వారు పురుషులు చేస్తే సరిపోతుంది. స్త్రీలు ప్రాతకాలంలో శిరస్నానం, సాయం సంధ్యా సమయంలో కంఠస్నానం చేస్తే సరిపోతుంది. గురుగారు, ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన విధి విధానాలను తెలియజేయండి. తప్పకుండానమ్మా, కార్తీక మాసంలో మనం ప్రధానంగా స్నాన దాన పూజ స్తోత్ర జప ధ్యాన హోమ యజ్ఞ యాగాది క్రతువులకు అఖండ ఫలం మనకి సిద్ధిస్తుందన్నమాట. ఎందుకంటే కార్తీక మాసంలో చేసేటువంటి యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా కోటింతల అధిక ఫలితం అనేటువంటిది మనకు లభిస్తుంది. ఇక్కడ కార్తీక మాసంలో మనం ప్రధానంగా చేయాల్సినటువంటిది ఏమిటంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి స్నానం. తెల్లవారుజామునే నక్షత్రాలు ఉండగానే అంటే సూర్యుడు ఉదయించక పూర్వమే ఈ యొక్క మనం స్నానం చేయాలి. ఈ ప్రకారంగా ఈ కార్తీక స్నానం చేసేటప్పుడు ముందుగా మామూలుగా లౌకిక పరంగా మనం చేసేటువంటి స్నానాదులన్నీ కూడా ముగించుకొని అంటే ముందుగా స్నానం చేసేసి ఆ తర్వాత చక్కగా మరలా మడిబట్టలన్నీ కూడా కట్టుకొని మరి శశాస్త్రీయమైనటువంటి రీతిలో ఈ తిలకధారణ, రుద్రాక్ష మాలాధారణ ఇత్యాదులన్నీ కూడా చేసుకొని సంకల్పం చేసుకొని మరల తిరిగి కార్తీక స్నానం అహంకరిషి అని సంకల్పం చెప్పుకొని అప్పుడు మనం కార్తీక స్నానం చేయాలి. ఇది చాలా ప్రధానమైనటువంటిది. అయితే ఇక్కడ కార్తీక స్నానం అనేటువంటిది సముద్రంలో కానీ, నదిలో కానీ, సెలయేరులో కానీ, తటాకములో కానీ, కూపములో కానీ అంటే బావి అందు కానీ ఇవి ప్రధానమైన స్నానాలుగా చెప్పబడుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇక కూపస్నానం అనేటువంటి స్నానం అనేటువంటిది ఏదైతే ఉందో అధమ ఫలితాన్ని ఇస్తుంది. సముద్ర స్నానం, నదీ స్నానం ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తాయి. ఆ విధంగా చేసుకొని చక్కగా భస్మధారణ చేసుకొని రుద్రాక్షమాలలు వేసుకొని పరమ పవిత్రమైన స్థితిలో శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేసుకొని చక్కగా చండీశ్వర ప్రదక్షిణాలు ముగించుకొని, చండీశ్వర ప్రదక్షిణాలు అంటే 11 సార్లు చేస్తాం ధ్వజస్తంభం దగ్గర నుండి
సరిగ్గా పరమేశ్వరుడు వెనక కుడిమి చేతి మీదుగా తిరిగి అక్కడ చండీశ్వరుడు దగ్గరకు వెళ్ళి అక్కడ మరలా ఆగి మరలా వెనక్కి వచ్చి మరలా చండీశ్వరి దగ్గరకు వెళ్ళేసరికి ఒక్క ప్రదక్షిణం పూర్తుంది. ఈ విధంగా 11 ప్రదక్షిణాలు చేయాలని చెప్పేసరి కార్తీక పురాణం చెబుతుంది అన్నమాట. ఈ ప్రకారంగా ఈ ప్రదక్షిణాలు ముగించుకొని రుద్రాభిషేకం చేయించుకొని లేదంటే శివ దర్శనం చేసుకుని బిల్వపత్రుని శిరస్సును ధారణ చేసి మనం చక్కగా నిత్య దైనందిన కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు. అదేవిధంగా ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి రాత్రికి పూట చక్కగా నక్షత్రమాల కానీ లేదంటే ఆకాశ దీపం కానీ వెలిగించి దీపదానం చేసుకొని ఇక కార్తీక మాసం అంతా కూడా దీక్ష వహించినట్లయితే ఆ శివానుగ్రహం కేశవానుగ్రహం రెండూ కూడా మనకు సిద్ధించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ప్రకారంగా కార్తీక మాసంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు విధిగా చెప్పబడుతూ ఉన్నాయి. కార్తీక పురాణ పారాయణం కూడా చెప్పబడుతుంది అన్నమాట. అంచేత మనకి ఎన్నైతే చేయడానికి అవకాశం ఉంటుందో ఎన్ని పూజలు అయితే ఎన్ని అభిషేకాలు అయితే ఎన్ని స్తోత్ర పారాయణలు అయితే ఎన్ని తర్వాత ఎన్ని స్తోత్రాలు పారాయణం చేయడానికి అవకాశం ఉంటే ఎన్ని జపాలు చేయగలిగితే ఎంత ధ్యానం చేయగలిగితే ఎన్ని హోమాలు చేయగలిగితే అన్ని దానాలు చేయగలిగితే అన్ని కార్యక్రమాలు కూడా మనం కార్తీక మాసంలో నిర్వహించుకోవచ్చు అన్నమాట. కార్తీక మాసంలో అఖండ ఫలాన్ని మనం సిద్ధింపజేసుకోవచ్చు. తప్పకుండా. హలో హలో చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు సుబ్బలక్ష్మి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానమ్మా. నక్షత్రం చెప్పండి. హలో చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? కార్తీక మాసం గురించి కదమ్మా, జాతకాలు కాదు కదా. అడగండి, ఏదైనా పర్వాలేదు. మీరు ఏం అడగాలనుకుంటున్నారు? గురువు గారిని అడగండి. ఆహా, శ్రీధర స్వామి గారికి నమస్కారం అండి. తల్లి బాగున్నారమ్మా? బాగున్నానండి, చాలా సంతోషంగా ఉంది మీరు రావడం. కార్తీక మాసం గురించి అండి, క్షీరాబ్ది ద్వాదశనాడు రాత్రి పూజ చేసి ఉంటాం కదండి, ఇప్పుడు తెలుసుకోవట్లోనూ ఉసిరి బొమ్మ విధిగా పాతాం అండి. అవునమ్మా. ఆ ఉసిరి బొమ్మ గురించి కొంచెం వివరించవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండానమ్మా. కార్తీక మాసంలో మనం ప్రధానంగా చేయాల్సినటువంటి పూజా కార్యక్రమం ఏమిటంటే ఈ యొక్క ఉసిరిక పూజ. ఈ మాసంలో ఉసిరి చెట్టు దగ్గర మన సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కానీ లేదంటే ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం కానీ లేదంటే ఉసిరికాయ పచ్చడి తినడం కానీ మనం ప్రధానంగా చేస్తూ ఉంటాం. ఈ కార్తీక మాసంలో ఉండేటువంటి అనేకమైన ఇక్కడ మన శాస్త్రీయ పరంగా మనం తీసుకున్నట్లయితే అనేకమైనటువంటి శరీరానికి సంబంధించిన రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించేటువంటి అద్భుతమైన గుణం ఈ యొక్క ఉసిరిలో ఉంటుంది. అందుచేత ప్రత్యేకంగా ఈ యొక్క ఉసిరికి కార్తీక మాసంలో అంత ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది ఉంటుంది. అయితే తులసి పూజ ఎంతైతే మనం ప్రధానంగా చేస్తామో అదేవిధంగా ఈ యొక్క ఉసిరి చెట్టు పూజ కూడా మనం ప్రధానంగా చేయడం అనేటువంటిది ఉంటుంది. ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి నాడు మనము సమారాధన చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే కార్తీక మాసంలో మనం తీసుకున్నట్లయితే మనకి ఎప్పుడూ కూడా సమారాధన అనేటువంటిది రాత్రి కాలంలోనే ఉంటుంది. అంచేత సాయంకాల సమయంలో తులసి కోటలో ఈ యొక్క ఉసిరి చెట్టును కూడా ఉంచి మనము ఆరాధన చేసి మనము ప్రసాదాన్ని స్వీకరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ తులసిని సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా, ఉసిరి చెట్టుని సాక్షాత్ మహావిష్ణు స్వరూపంగా భావన చేసి మనం ఆరాధన చేయటం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. అంచేత ఈ యొక్క తులసి విష్ణువుల యొక్క పూజ అనేటువంటిది ఏకకాలంలో మనం నిర్వహించి మనం అనంతరము ఈ యొక్క మహావిష్ణు యొక్క ఆశీర్వచనాన్ని, తులసమ్మ తల్లి యొక్క ఆశీర్వచనాన్ని స్వీకరించి మనం భోజనం చేయడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. అంచేత ఈ యొక్క తులసి పూజ తర్వాత అదేవిధంగా ఉసిరి చెట్టు పూజ కూడా విధిగా చెప్పబడుతుంది. అయితే ఇక్కడ ఏమిటంటే ఉసిరి చెట్టు అనేటువంటిది మనం ఏం చేస్తున్నామంటే ఆ సమయానికి ఏదో కొమ్మ పట్టుకొచ్చి తులసి కోటలో గుచ్చి మనం ఆరాధన చేయటం అనేది జరుగుతుంది. ఆ విధంగా అక్కడ ఈ యొక్క తులసి చెట్టుని ఏ విధంగా అయితే మనం వనంగా పెంచుతున్నామో అదేవిధంగా ఈ యొక్క ఉసిరి చెట్టును కూడా మనం పెరట్లో పెంచడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే అనేకమైన రుగ్మతలను తొలగించడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించడమే కాకుండా సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంగా పురాణాల్లో అభివర్ణింపబడింది ఈ యొక్క ఉసిరి చెట్టు. అయితే కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈ యొక్క ఉసిరి చెట్టు యొక్క ఆరాధన అనేటువంటిది ప్రధానంగా మనం ద్వాదశి నాడు చేస్తూ ఉంటాం అన్నమాట. గురుగారు, ఈ కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు చాలా మంది నిర్వహిస్తూ ఉంటారు, అవి ఏ విధంగా నిర్వహించాలి? తప్పకుండానమ్మా. ఉపవాస దీక్ష అంటే కార్తీక మాసంలో మనం ఉపవాసం అనకూడదు, నక్తం అనాలన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఉపవాసము అంటే మనం ఒక పూట భోజనం చేస్తాం,
అంటే మధ్యాహ్నం భోజనం చేసేసి రాత్రి పలహారం తీసుకుని మనం ఉంటామన్నమాట. అయితే కార్తీక మాసంలో ఆ విధంగా కాదు, ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తాం. దాన్ని నక్తము అని మనం పిలుస్తాం అన్నమాట. తెల్లవారుజామున నిద్రలేచి ఈ యొక్క స్నానాదులు, సంధ్యావందనాదులు, రుద్రాభిషేకాదులు నిర్వహించుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి మరల తిరిగి ఈ యొక్క జ్యోతి దర్శనం, దీపదానం, తర్వాత అదేవిధంగా ఆకాశ దీపదర్శనము, నక్షత్రమాల దర్శనము ఇత్యాదులని కూడా నిర్వహించుకొని అప్పుడు మనం భోజనం చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కార్తీక మాసం మాసమంతా కూడా నక్తమై ఉండాలి. ఉపవాసం మనం అనకూడదు. అసలు న్యాయంగా మనం చెప్పుకోవాలంటే ఉపవాసం అంటే అందరికీ అర్థమవుతుందని ఉపవాస దీక్ష అంటాం. అది ఇది నక్త దీక్ష అంటాం అన్నమాట. కార్తీక మాసం మొత్తం అంతా కూడా నక్త దీక్ష చేయాలి. ఆ విధంగా చేస్తే మహావిష్ణువు యొక్క అనుగ్రహం, శివానుగ్రహం, సంపూర్ణమైన ఆయురారోగ్యాలు కూడా వృద్ధి చెందుతాయి. అంటే నక్తమే ప్రధానమైనటువంటి. కాలర్ నర్ గురు గారు తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. గురువు గారు మాట్లాడండి. నమస్కారం అండి. స్వామి గారు, శ్రీమాత్ర అండి. చెప్పండి. చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. వింటున్నాను నాన్న. స్వామి, మీకు పాదాభి వందనాలు. స్వామి, శ్రీమాత కటాక్ష సిద్ధిస్తు. చెప్పండి. మా పాప అమ్మా జాతకం గురించి అడుగుదాం. అవునమ్మా, కార్తీక మాసం గురించి అడిగితే ఆనందంగా ఉంటుంది కదా. సరే అడగండి. చెప్పండి. అవన్నీ అవసరం లేదమ్మా. నక్షత్రము, నక్షత్రం చెప్పండి, పేరు చెప్పండి. తర్వాత అదే విధంగా సమస్య చెప్పండి అన్న. పాప చదువుకుంటుందండి, బీటెక్ పూర్తయింది, ఎంటెక్ కోచింగ్ తీసుకుంటున్నారు. పాప గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందా అది తెలుసుకుందామని స్వామి. తప్పకుండానమ్మా. ఇప్పుడు పాపకి ఏం చేస్తారంటే ముందు చదువు ముగించమనండి, చదువు చక్కగా సాగేటట్టుగా ముందు ప్రయత్నం చేయమనండి. తర్వాత ఉద్యోగ ప్రాప్తి దశమహావిద్యా హోమం అని ఉంటుంది. చదువు పూర్తి అవుతూ ఉండగానే ఒకసారి ముక్కమల మహాక్షేత్రానికి వెళ్ళి ఉద్యోగ ప్రాప్తి దశమహావిద్యా హోమం అని ఉంటుంది. అది పాప పేరున చేయించండి, వెంటనే మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. మరొక కాలర్ నరు గురు గారు తీసుకుందాం. తప్పకుండానమ్మా. హలో. హలో, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. చెప్పండి అమ్మా. నేను మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. పేరు, నక్షత్రం, సమస్య చెప్పండి అమ్మా. నక్షత్రం తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, చెప్పమంటే. అవసరం లేదమ్మా, సమస్య చెప్పండి. పేరు, సమస్య చెప్పండి చాలు. పేరు అరుణ్ కుమార్ అండి. అదే నాకంటే క్లియర్గా తెలియట్లేదు, కార్తీక కీర్తిక నక్షత్రం అండి. సమస్య చెప్పండి అన్న. మ్యారేజ్ అది మార్చ్ 12 మ్యారేజ్ అయింది అండి. ఇప్పుడు ఇంటికి 5 మంత్ నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను గొడవల వల్ల. అసలు ఏం తెలియట్లేదు, అది వల్ల కొంచెం ఇబ్బంది వస్తుంది మాకు. అతను తను కూడా వాళ్ళ అమ్మగారు మాట్లాడించి వేరేగా చెరుగా అర్థం చేసుకోరు, మాట్లాడుకోరు. 5 మంత్ నుంచి అదే 5 నెలల నుంచి అమ్మాయి ఇంట్లోనే ఉంటున్నానండి నేను. రేపు కార్తీక పౌర్ణమి నాడు ముక్కమల మహాక్షేత్రంలో 108 నాగప్రతిష్టలు జరుగుతున్నాయి 108 భక్తుల చేత. అందుచేత ఈ కాలసర్ప దోషం యొక్క ప్రభావం వల్ల మీకు ఎడపాటు వస్తుంది. అందుచేత మీరు ఏం చేస్తారంటేనమ్మా, అమ్మగారిని నాన్నగారిని తీసుకొని మీరు కూడా వచ్చి గోదావరిలో స్నానం చేసి శివలింగాలకి, నాగులకి కోనేటి జలంతో అభిషేకం, బాలాత్రిపుర సుందరి అమ్మవారికి, మానసాదేవికి నవగ్రహాలకి 108 ప్రదక్షిణాలు చేసుకొని నాగప్రతిష్ఠ చేసుకోండి. తప్పకుండా ఆ చల్లని తల్లి మీ జంటని కలుపుతుంది, నిండు నూరేళ్ళు కూడా అన్యోన్య దాంపత్యాన్ని అనుగ్రహిస్తుంది, సత్సంతానం ప్రసాదిస్తుంది. అంచేత ఈ యొక్క 108 ప్రతిష్టల్లో మీరు కూడా భాగస్వామ్యం వహించండి, మీరు కూడా ఒక ప్రతిష్ట చేసుకోండి, తప్పకుండా మీకు శుభం జరుగుతుంది. గురుగారు, దీపదాన విశిష్టతను గురించి తెలియజేయండి. కార్తీక మాసంలో దీపం వెలిగిస్తాం సాధారణంగా. అయితే సాధారణంగా అందరూ ఏం చెప్తారంటే దీపం వెలిగించండి అని చెప్తారు, కానీ దీపదానం చాలా ప్రధానమైనది. ఈ దీపదానాన్ని సాయం సంధ్యా సమయంలో మనం చక్కగా స్నానం ఆచరించి శుచిర్భూతలమై భస్మధారణ చేసి ఒక ఆలయానికి వెళ్ళి బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద తయారు చేసి అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ నూపప్పు నూనె కానీ కొబ్బరి నూనె కానీ పోసి
బమిడి పత్తి ఒత్తి, బమిడి పత్తి ఒత్తి రకరకాల ఒత్తులు వచ్చేస్తున్నాయి. పత్తులలో బమిడి పత్తి అని ఉంటుంది అనమాట, అది మన ఇళ్లలో పెరిగేది పూర్వం, అందరి ఇళ్లలోనే ఉండేది. ఇప్పుడు ఈ ఒత్తులు మార్కెట్లో దొరుకుతున్నాయి కదా అని చెప్పి అందరూ పెంచడం మానేశారు. ఆ బమిడి పత్తి ఒత్తిని అందులో వేసి దీపం వెలిగించి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల వారికి ఆ దీపానికి పూజ చేసి ఆ దీపాన్ని దానం ఇవ్వాలి. ఈ విధంగా నెల రోజులు కూడా దానం ఇచ్చి చివరి రోజు వెండి ప్రమిదలో సన్నటి బంగారపు తీగ వేసి ఒత్తి తయారు చేసి వెలిగించి దాన్ని చివరి రోజు దక్షిణ సహితంగా దానం ఇవ్వాలి. ఈ ప్రకారంగా కనుక మనం దానం ఇచ్చినట్లయితే జ్ఞానసిద్ధి, ఆయుర్వృద్ధి, ఆత్మశుద్ధి, తేజోవృద్ధి, అదేవిధంగా మనకున్నటువంటి మానసిక వ్యాధులు రుగ్మతలు అన్నీ కూడా దూరమైపోతాయి. అఖండమైన ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడు మనకి కలగజేస్తాడు. దీపదానం అంటే కార్తీక మాసంలో అనేకమైన దానాలు నిర్వహిస్తాం. అన్ని దానాలలోనూ అతి శ్రేష్టమైన దానం ఏది అని మనం ప్రశ్న వేస్తే దీపదానమే అని మనకు సమాధానం దొరుకుతుంది కార్తీక పురాణాన్ని బట్టి. అంచేత ఆ దీపదానానికి అంత ప్రాధాన్యత కార్తీక మాసంలో ఉందన్నమాట. కాలర్ నరు గురువు గారు తీసుకుందాం. పద్మజ గారు, హలో. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. గురువు గారు, శ్రీమాత్రిని మా చెప్పండి అమ్మా. నమస్కారం అండి. శ్రీమాత్రిని మా చెప్పండి తల్లి. నమస్కారం. మా పాప పేరు పూర్ణమాధురి అండి. హస్త నక్షత్రం రెండవ పాదం అండి, కన్యా రాశి. మా పాప సమస్య ఇంటర్ కి పెడుతోంది. మా పాప సిఏ గ్రూప్ 2 రాస్తోందండి, రెండవ పరీక్ష రాస్తాను. ఎలా ఉందంటారు చదువు అని అమ్మ? ప్రస్తుతానికి అయితే ఈ కన్యారాశి వాళ్ళకి శని యొక్క ప్రభావం, 2.5 సంవత్సరాలు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉంది. దానివల్ల ఏంటంటే మందబుద్ధి వచ్చేస్తూ ఉంటుంది. 1 to 10 సార్లు మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంచేత ఏమిటంటే జాగ్రత్తగా ఆ శనిదోషాన్ని పోగొట్టుకొని ముందుకు మనం పోతుండాలి. ఈ యొక్క శనిదోషాన్ని సంపూర్ణంగా శాంతింపజేసేడు ఒక అద్భుతమైన మహామంత్ర జ్యోతునాన్ని రాసుకోండి. ఓం క్రీం మహాకాళికాయై స్వాహ. ఓం క్రీం మహాకాళికాయై స్వాహ. ఓం క్రీం మహాకాళికాయై స్వాహ అనే మహామంత్రాన్ని రోజూ 108 సార్లు జపం చేసుకోమన్నాడు. ఒకసారి ముక్కమల మహాక్షేత్రానికి చేరుకొని చక్కగా జ్ఞాన సరస్వతి వాగ్దేవి హోమం ఉంటుంది, ఆ హోమం చేయించుకొని 4 పైన బీజాక్షరాలు వ్రాయించండి. తప్పకుండా అమ్మాయి ఉత్తీర్ణురాలు అవుతుంది, మంచి ఫలితాన్ని ఆ జ్ఞాన సరస్వతి ప్రసాదిస్తుంది. మరొక కాలర్ నరు గురువు గారు తీసుకుందా. అమ్మా వైజాగ్ నుంచి చంద్రిక. చంద్రిక గారు, హలో. చంద్రిక గారు మాట్లాడండి. గురువు గారు, ఈ కార్తీక మాసంలో చేయవలసిన అసలు దానములు, ఎలాంటి దానములు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? తప్పకుండానమ్మా, ఈ కార్తీక మాసంలో మనం ఇందాక దీపదానం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక రెండవ దానం శాలిగ్రామ దానం. శాలిగ్రామం అని చెప్పేసి విష్ణు స్వరూపం అనమాట, గండకీ నదిలో దొరికేటువంటివి శాలిగ్రామాలు. ఇక్కడ తులసి అమ్మవారి యొక్క పురాణం కనుక మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క తులసి పురాణంలో ఈ యొక్క తులసి యొక్క విశిష్టత, శాలిగ్రామ విశిష్టత మనకి స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. ఈ యొక్క గండకీ నదిలో పుట్టినటువంటి ఈ యొక్క శాలిగ్రామాన్ని అంటే విష్ణు శాలిగ్రామం అని, సుదర్శన శాలిగ్రామం అని, కూర్మ శాలిగ్రామం, వరాహ శాలిగ్రామం, నృసింహ శాలిగ్రామం, వామన శాలిగ్రామము, ఇట్లా రకరకాలైనటువంటి ఆకృతుల్లో ఈ యొక్క శాలిగ్రామ శిలలు మనకు లభిస్తాయి. ఆ శాలిగ్రామాన్ని ఈ యొక్క కార్తీక మాసంలో ఒక సద్బ్రాహ్మణునికి అంటే తన పూజామందిరంలో ఆ శాలిగ్రామాన్ని పెట్టుకుని నిత్యము ఆరాధన చేసేటువంటి సంకల్పం ఉన్నటువంటి సద్బ్రాహ్మణునికి దక్షిణ సహితంగా శాలిగ్రామ దానం చెయ్యాలి అని చెప్పేసి కార్తీక పురాణం చెబుతుంది. ఈ యొక్క శాలిగ్రామాన్ని శ్రేష్టమైన శాలిగ్రామాన్ని మనం గ్రహించి
దాన్ని కనుక మనం దానం చేసినట్లయితే ఆ యొక్క దానం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందంటే ఆ సద్బ్రాహ్మణుడు ఆ యొక్క సాలిగ్రామానికి చేసేటువంటి పూజా కార్యక్రమంలో కొంత భాగాన్ని బాగా కొంత పుణ్యాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. అంచేత ఇక సాలిగ్రామం శ్రేష్టమైనటువంటిది కనుక విష్ణుస్వరూపం కనుక కార్తీక మాసంలో సాలిగ్రామ దానం కనుక చేసినట్లయితే మహావిష్ణు యొక్క కటాక్షం వల్ల అష్టదారిద్ర్యాలు తొలగి అష్టైశ్వర్య భోగభాగ్యాలు సిద్ధిస్తాయని చెప్పేసరి మనకి కార్తీక పురాణాన్ని బట్టి తెలుస్తుంది. ఈ కార్తీక మాసంలో చేసేటువంటి మరొక అత్యద్భుతమైన దానం ఏది అంటే ఈ యొక్క సాలిగ్రామ దానము. మరొక కాలర్ గురుగారు తీసుకుందాం, నల్గొండ నుంచి ప్రకాష్. ప్రకాష్ గారు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, శ్రీమాతృని మహా, చెప్పండి అన్న. మీరు టీవీకి దూరంగా రావాలి ప్రకాష్ గారు, లేదంటే మీ కాల్ కట్ అవుతుంది. హలో, నమస్కారం గురువారు. శ్రీమాతృని మహా, చెప్పండి అన్న. నా పేరు ప్రకాష్, మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి. పేరు నక్షత్రం సమస్య అనురాధ నక్షత్రము శ్రీకృష్ణ. సమస్య చెప్పండి. ఉద్యోగం కోసం అండి. 5 సంవత్సరాల నుంచి ఈ అబ్బాయికి ఏలినాటి శని పీడిస్తున్నాడు. ఇంకా 2.5 సంవత్సరాల పీడ ఉంటుంది. అయితే ఈ అబ్బాయి విషయంలోకి వచ్చేసరికి ప్రతి పని కూడా ఆలస్యం అవుతుంది, కానీ ఏది కూడా సకాలంలో జరగదు. అంచేత ఏంటంటే ఉద్యోగ ప్రాప్తి దశమహావిద్యా హోమం అని ఉంటుంది. ఆ హోమం బాబు పేరున ఒకసారి ముక్కమల మహాక్షేత్రంలో చేయించండి, తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా కాలసర్పదోషం ఒకటి, గురుదోషం ఒకటి, శనిదోషం ఒకటి, 3 దోషాలు పీడిస్తున్నాయి. ఆ 3 దోషాలకు ఒకసారి పూర్ణ శాంతం క్షేత్రంలో చేయించండి, మంచి అభివృద్ధిని సాధిస్తాడు మీ బాబు. మరొక కాల్ అన్నారు గురుగారు, తీసుకుందాం. విజయ, విజయ గారు. హలో విజయ గారు, మాట్లాడండి. గురుగారు కాల్ కట్ అయినట్టుంది. ప్రత్యేకంగా ఈ కార్తీక పౌర్ణమి మహోత్సవాన్ని వైభవాన్ని వివరించండి. కార్తీక పౌర్ణమి, అసలు పౌర్ణమిలలోకెల్లా కార్తీక పౌర్ణమి బహుశ్రేష్టమైనటువంటిదిగా మనం భావన చేస్తాం. ఆ కార్తీక పౌర్ణమి నాడు చేసేటువంటి ఏ మహోత్సవానికైనా సరే శివకేశవులు ఇరువురు కలిసి అఖండమైనటువంటి ఫలితాన్ని మనకు ప్రసాదిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు 16 కళలతో సంపూర్ణంగా శోభిస్తూ ఉంటాడు. ఈ యొక్క పౌర్ణమి నాడు ప్రత్యేకంగా మనం బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని ఇంట్లోనే మనం స్నానం చేసేసి సముద్రానికి వెళ్ళిపోవడమే, లేదంటే గోదావరికి వెళ్ళిపోవడమే, లేదంటే ఏదో ఒక నదికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి చక్కగా నదిలో సంకల్ప సహితంగా స్నానం చేసేసి అనంతరము అక్కడ ఉన్నటువంటి శైవ క్షేత్రాన్ని సందర్శించి రుద్రాభిషేకం చేయించుకొని మనకు అవకాశం ఉన్నటువంటి దానాలు, అటు సాలిగ్రామ దానం, అదేవిధంగా దీపదానం, అదేవిధంగా సద్బ్రాహ్మణులకు కానీ పేదవాళ్ళకు కానీ అన్నదానం, ఈ తర్వాత అదేవిధంగా కార్తీక పురాణము గ్రంథదానం, అదేవిధంగా దక్షిణాదానం, అదేవిధంగా భూదానం, గోదానం ఇత్యాది ఏ దానాలైనా సరే ఈ యొక్క పౌర్ణమి నాడు మనం ప్రత్యేకంగా నిర్వహించాలి. అదేవిధంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం కూడా అఖండ ఫలాన్ని మనకు ప్రసాదిస్తుంది. కేదారేశ్వర స్వామి వారి యొక్క నోములు కూడా ఆ రోజు అఖండ ఫలాన్ని మనకు ప్రసాదిస్తాయి. ఆ విధంగా సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి మరల రాత్రిపూట చక్కగా స్నానం చేసి నక్షత్రమాల అని ఉంటుంది శివాలయంలో, వైష్ణవాలయంలో కూడా 27 దీపాలు వెలిగిస్తారు ఈ సింహద్వారానికి చుట్టూ కూడా, దానిని నక్షత్రమాల దీపారాధన అంటాం. ఆ నక్షత్రమాల వెలిగించుకోవాలి, సంపూర్ణ నక్షత్ర శాంతి చేకూరుతుంది. ఆ తర్వాత స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించి ఆకాశ దీప దర్శనం, ఆకాశ దీప ప్రజ్వలనం, ఆకాశ దీపాన్ని మనం వెలిగించినట్లయితే మోక్షద్వారాలు తెరుచుకుంటాయి, దివ్య జ్ఞానం లభిస్తుంది, శివానుగ్రహం సంపూర్ణంగా ప్రాప్తిస్తుంది. అందుచేత
మోక్షాన్ని కాంక్షించేటువంటి వారు, భగవద్ అనుగ్రహాన్ని సాధించాలి అని అనుకునేటువంటి వారు ఈ యొక్క ఆకాశ దీపాన్ని ప్రజ్వలింపజేయడం కానీ దర్శించడం కానీ చేయాలి. ఇక తర్వాత అదేవిధంగా ఆనాడు ప్రత్యేకంగా నిర్వహించేటువంటి కార్యక్రమం ఏమిటి అంటే జ్వాలాతోరణం. శివాలయాల్లో జ్వాలాతోరణాన్ని ప్రజ్వలింపజేస్తారు. అంటే గడ్డిని చక్కగా ఒక ద్వారంలాగా ఏర్పాటు చేసి గడ్డి చుట్టి దాన్ని స్వచ్ఛమైన ఆవుని అంతా కూడా పోసి దాన్ని ప్రజ్వలింపజేసి దాని గుండా శివపార్వతులు ఇరువురిని కూడా పల్లకీ సేవగా మూడుసార్లు అటు ఇటు తిప్పుతారు. దానినే జ్వాలాతోరణము అని పిలుస్తారు. అలా జ్వాలాతోరణం ప్రజ్వరిల్లుతూ రాల్చినటువంటి గడ్డి ఏదైతే ఉంటుందో ఆ గడ్డిని తీసుకుని వెళ్ళి మన పశువులకి కనుక దాణాలో కలిపి పెట్టినట్లయితే క్షీర సమృద్ధి కలుగుతుంది అని చెప్పేసి అని భక్తుల యొక్క అనుభవం అన్నమాట. ఇది ప్రత్యేకంగా శివాలయాలు ఉన్న చోట పల్లెటూళ్ళలో చాలా విశేషోత్సవంగా నిర్వహించటం అనేటువంటిది జరుగుతుంది. ఇక తర్వాత అదేవిధంగా మనం చేసేటువంటి స్తోత్ర పారాయణలు, అనేకమైన శివస్తోత్రాలు ఉన్నాయి, అనేకమైన వైష్ణవ స్తోత్రాలు, స్తోత్ర పారాయణలు, ప్రణవ పంచాక్షరి మహామంత్ర జపానుష్ఠానం, రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన, సహస్ర జ్యోతిర్లింగార్చన, సహస్ర లింగార్చన, సహస్ర పార్థివులకి మట్టితో శివలింగాలు తయారు చేసి లింగాకృతిలో ఏర్పాటు చేసి దాన్ని ప్రత్యేకంగా చేస్తారు, దాన్ని సహస్ర పార్థివ లింగార్చన అంటారు. అదేవిధంగా సహస్ర జ్యోతిర్లింగార్చన 1100 పైగా ప్రముదులు శివలింగాకృతిలో పేర్చి ప్రజ్వలింపజేసి శివారాధన చేస్తారు. చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. ఇలా మనకు అవకాశం ఉన్నన్ని సేవా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, అభిషేకాదులు, రుద్ర హోమాదులు నిర్వహించినట్లయితే పరమేశ్వర అనుగ్రహాన్ని అతిశీఘ్రగతిన మనం సిద్ధింపజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కార్తీక పూర్ణిమ విధి. గురుగారు కాలర్ నా తీసుకుందాం. కళ్యాణి, కళ్యాణి గారు నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీమాత్రేనమ్మ చెప్పండి. కళ్యాణి మా పాప గురించి స్వామి. కళ్యాణి చిత్తా నక్షత్రం. పాప వచ్చే సంవత్సరం శివుడికి ప్రిపేర్ అవుతుంది. మరి కన్యారాశ తులారాశ అమ్మా, కన్యారాశ తులారాశ చెప్పండి అన్న. కన్యారాశ తులారాశ తులారాశ కన్యారాశ తెలియదు స్వామి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటే చెప్తాను. అది అవసరం లేదమ్మా. కన్యారాశి వాళ్ళకైతే అనుకూలంగా లేదమ్మా ప్రస్తుతాని వాతావరణం. కొంచెం అన్నీ ఆలస్యం అయ్యేదానికి అవకాశం ఉంటుంది, అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కనుక. తులారాశి వాళ్ళకైతే కనుక చక్కగా ఆ ఏలినాటి శని యొక్క ఆ దోషం పోయింది, ప్రస్తుతాన్ని బాగుంది. సరే అయితే ఏంటంటే మహామంత్రం చెబుతున్నాను రాసుకోండి. ఓం ఐం ఐం వదవద వాగ్వాదిని స్వాహ. ఓం ఐం ఐం వదవద వాగ్వాదిని స్వాహ. ఓం ఐం ఐం వదవద వాగ్వాదిని స్వాహ. ఈ యొక్క మహామంత్రం రోజు 108 జపం చేసుకుంటూ ఉన్నామనండి. ఘన విజయాలు సాధిస్తుంది అమ్మాయి. ఒకసారి ముక్కమల మహాక్షేత్రంలో వాణి హిరణ్య గర్భ సన్నిధానంలో చక్కగా జ్ఞాన సరస్వతి హోమం చేయించి బీజాక్షరాలు రాయించండి, మరింత విశేష ఫలితాన్ని సాధించుకోగలుగుతుంది. మరొక కాలర్ నరుగురు గారు తీసుకుందాం. తప్పకుండా. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి గారు చెప్పండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. కళ్యాణం గురించి అండి మాట్లాడండి. శ్రీమాత్రేణ చెప్పండి అమ్మా. కళ్యాణం గురించి అండి. పేరు, నక్షత్రం, సమస్య? నక్షత్రం తెలియదండి. పేరమ్మా? కళ్యాణం గురించి. కళ్యాణం గురించి పేరు చెప్పండి అన్న. వెంకటలక్ష్మి అండి. వెంకటలక్ష్మి, కళ్యాణం. నక్షత్రం తెలియదండి. పర్వాలేదమ్మా. అమ్మ కాలసర్ప శుక్రదోషాలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఈ రెండు దోషాలు ఒకసారి పూర్ణ శాంతులు చేయించుకోండి. ముఖమల మహాక్షేత్రానికి వెళ్ళి చక్కగా గోదావరి స్నానం చేసి శివలింగాలకి, నాగులకి కోనేటి జలంతో అభిషేకం, బాలా త్రిపుర సుందరి అమ్మవారికి, మానసాదేవికి నవగ్రహాలకి 108 ప్రదక్షిణాలు చేసుకొని
ఈ యొక్క కాల సర్వదోషానికి పూర్ణశాంతి, శుక్రునికి పూర్ణశాంతి చేయించుకునేది, వెంటనే వివాహం అవుతుంది. గురుగారు, క్షీరాబ్ది ద్వాదశి ప్రత్యేకతను వివరించండి. అవునమ్మా, క్షీరాబ్ది ద్వాదశి ఇది చాలా మహిమాన్వితమైనటువంటి పర్వదినం అమ్మ. ఇక్కడ మహావిష్ణువు శేషశయనం పైన ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం ఆషాఢమాసంలో స్వామివారు శయనిస్తాడు. ఈ యొక్క శయనం అనేటువంటిది 4 మాసాలు ఉంటుంది, దీనినే చాతుర్మాస్య దీక్ష అంటారన్నమాట. ఈ 4 మాసాలు కూడా మహావిష్ణువు శేషతల్పము పైన శయన స్థితిలోనే ఉంటాడు. అయితే యొక్క కార్తీక మాసంలో ఏకాదశి నాడు ఆ స్వామివారు చక్కగా మరల ఆ యొక్క శేషపానపు నుండి మేలుగాంచుతాడు. ఆనాడు విశేషమైన రీతిలో స్వామివారికి ఉపవాస దీక్షలు చేసి ఆ మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి నాడు స్వామివారికి సంబంధించినటువంటి సంతర్పణలన్నీ కూడా నిర్వహించి ఉపవాస దీక్షను పూర్తి చేయడం అనేటువంటిది శ్రేష్టమైనటువంటిదిగా చెప్పబడుతోంది. అదేవిధంగా క్షీరసాగర మదనం చేసి ఆనాడే ఈ యొక్క అమృత భాండాన్ని, కామధేనువుని, కల్పవృక్షుని, ఉచ్చేశ్రవాన్ని, లక్ష్మిని పొందినట్టుగా కూడా మనకి చెప్పబడుతుంది అన్నమాట. అందుచేత ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రత్యేకంగా మనము మహావిష్ణు సాధన కనుక చేసినట్లయితే మహావిష్ణు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఆ రోజు ప్రత్యేకంగా వన సమారాధన చేసిన లేకపోతే అన్నదానం చేసిన అన్నపూర్ణాదేవి సంపూర్ణానుగ్రహం చేత 7 తరాల వరకు కూడా అన్న సమృద్ధి అనేటువంటిది మనకు లభిస్తుంది. అందుచేత ఈనాడు ప్రత్యేకంగా వన సమారాధన చెయ్యాలి అని చెప్పేసి కార్తీక పురాణాన్ని బట్టి తెలుస్తుంది. గురుగారు, కాలర్ నా తీసుకుందా? తప్పకుండా అమ్మా. వైజాగ్ నుంచి చంద్రిక. చంద్రిక గారు, మాట్లాడండి గురుగారితో. శ్రీమాత్రేణ చెప్పండి అమ్మా. చిత్తా నక్షత్రం తులారాశి చంద్రిక. అమ్మా చెప్పండి. పిల్లలు ఎలా ఉంటారని అర్థం కాదు. అలా కాదు నాన్న, పిల్లల భవిష్యత్ కాదు, సమస్య ఏముంది చెప్పండి. అంటే బాబు చదువుతున్నాడు, కొద్దిగా పెంకిగా అలాగా. అంటే అలా కాదమ్మా, ఇప్పుడు మీరు చెప్పింది నక్షత్రం ఎవరిది, బాబు చెప్పారా, చంద్రిక గారు చెప్పారా? నాదే చెప్పాను సార్. చంద్రిక తులారాశి. అవునమ్మా, మీ గురించి అడగాలి, లేదంటే కనుక బాబు నక్షత్రం చెప్పి బాబుకున్న సమస్య అయితే దాని పరిష్కారం చెప్పడానికి అవకాశం. అయితే బాబు చెప్తాను సార, సింహరాశి మోహన్. పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రం చాలా మంచి నక్షత్రం అమ్మ, మహాజ్ఞాని జ్ఞానయ్య ఉంటాడు, భక్తిభావం బాగుంటుంది. తర్వాత అదేవిధంగా ప్రపంచ మిథ్య అని తెలిసినట్టు వేదాంతిగా ఉంటాడు, సౌందర్యవంతుడుగా ఉంటాడు, సౌభాగ్యవంతుడుగా ఉంటాడు, ధనానికి లోటు ఉండదు, దాన గుణం ఉంటుంది, అన్నీ బాగున్నాయి. కాకపోతే 2.5 సంవత్సరాల నుండి అర్ధాష్టమశని బాగా పీడించాడు, దానివల్ల మొండిగా తయారయ్యినట్టుగా మీకు కనబడుతోంది. మన 26వ తారీఖున ఈ యొక్క దోషం పోయింది, వక్ర శని దోషం కూడా పోయింది అన్నమాట. అంచేత ఇప్పుడు బాగుంటుంది. చక్కగా ఒకసారి బాబుకి మానసాదేవి దగ్గర మానసాదేవికి స్వయంగా క్షీరాభిషేకం చేయించండి ముక్కమ్మల మహాక్షేత్రంలో. తర్వాత అదేవిధంగా వాగ్దేవి హోమం చేయించి బీజాక్షరాలు రాయించండి, మంచి అభివృద్ధిని సాధిస్తాడు. శ్రీచక్ర ధారణ యంత్రం కూడా మెడలో వేయండి, బాగుంటుంది. మరొక కాలర్ నరుగురు గారు తీసుకుందాం. ద్రాక్షారామం నుంచి వాణి. వాణి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీమాత్రే నమః చెప్పండి అమ్మా. నా పేరు వీరవేణి అండి. అమ్మా, పునర్వరాశి 3వ పాదం. అంటే సమస్య నిద్ర పచ్చట్లే స్వామి. అమ్మా, ఉలిక్కిపడి లేస్తున్నాను. అమ్మా, ఉలిక్కిపడి లేస్తున్నాను. అది ఏంటి ప్రాబ్లం అని. ఏం భయపడక్కర్లేదమ్మా, శ్రీచక్ర ధారణ యంత్రం ఉంటుంది, క్షేత్రానికి వెళ్ళి ఆ యంత్రం మెడలో ధారణ చేయండి. మహామంత్రం చదువుతున్నాను, రాసుకోండి. రాత్రి పడుకోబోయే ముందు ఈ మహామంత్రాన్ని 108 సార్లు చెప్పని జపం చేస్తూ పడుకోండి, ఏ భయం ఉండదు. ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యగిరే మమ రక్ష రక్ష, మమ శత్రూన్ భక్ష భక్ష, ఓం స్వాహ
ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యంగిరే మమ రక్ష రక్ష మమ శత్రూన్ భక్ష భక్ష ఓం స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యంగిరే మమ రక్ష రక్ష మమ శత్రూన్ భక్ష భక్ష ఓం స్వాహ. ఈ యొక్క మహామంత్రం జపం చేసుకోండి, ఏమి ఇబ్బంది ఉండదు. మరొక కాలర్ నరు గురుగారు తీసుకుందా. అమ్మా హలో. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీమాత అండి, మా చెప్పండి అన్న. చెప్తున్నాను ఒక నిమిషం నానా. ఈయనకి కాలసర్పదోషం ఒకటి, కుజదోషం ఒకటి, గురుదోషం ఒకటి, శుక్రదోషం ఒకటి, నాలుగు దోషాలు పీడిస్తున్నాయి. నాలుగు దోషాలు ఒకసారి పూర్ణశాంతులు చేయించండి. ఈ తర్వాత అదేవిధంగా శ్రీచక్ర ధారణ యంత్రం, నాగరక్ష లాకెట్, ఈ రెండు మెడలో వేసేసేయండి. వివాహం అవుతుంది, ఉద్యోగం వస్తుంది, మంచి అభివృద్ధిని సాధిస్తాడు. మంచి నక్షత్రం అండి, బాగుంటుంది, అన్ని విధాలుగాను కూడా మంచి అభివృద్ధిని సాధిస్తాడు. అయితే ఏంటంటే ఆ దోషాల వల్లే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, దోష పరిహారం అయిపోతే బాగుంటుంది. మరొక కాలర్ నరుగురు గారు తీసుకుందాం. అమ్మా హలో. హలో అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీమాత్రే. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమస్తే, చెప్పండి అమ్మా. నమస్తే అండి. అమ్మా అది నా నక్షత్రం వచ్చేసి పుష్యమి నక్షత్రం అండి. అయితే నాకు కొంచెం కాళ్ళ నొప్పులు అవి ఉన్నాయి, అదే ఆర్థిక ఇబ్బంది ఎప్పుడు ఉన్నాయి స్వామి, ఏం చేయాలనేది అర్థం కావట్లా. అమ్మా పుష్యమి నక్షత్రం, జాబ్ లేదు. అమ్మా పుష్యమి నక్షత్రానికి ఏంటంటే శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శని నక్షత్రం అది మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు అధికంగా పీడిస్తాయి, కొంచెం అనారోగ్య సమస్య అనేటువంటిది ఉంటుంది. అమ్మా మీరేం చేస్తారంటేనమ్మా, మీరు చక్కగా కార్తీక పౌర్ణమి నాడు ముక్కమల మహాక్షేత్రాన్ని చేరుకొని కాళికాదేవికి ముడి నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోండి. కాళికాదేవి శనిగ్రహ దోషాన్ని పోగొట్టేటువంటి కాళికాదేవి ముక్కమల మహాక్షేత్రంలో ఉంది, ఆవిడికి తైలాభిషేకం చేయించుకొని చక్కగా సహస్రనామ కుంకుమార్చన చేయించుకొని రండి. అదేవిధంగా శ్రీచక్రం లాకెట్ మెడలో వేసుకోండి, మీకున్న సమస్య తీరుతుంది. మరొక కాల్ అన్నారు గురువు గారు తీసుకుందాం. అమ్మా హలో. హలో గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీమాత్రేణి మా చెప్పండి అన్న. హలో. జయ శ్రీరామ స్వామి. శ్రీమాత్రేణి మా చెప్పండి. మీరు టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. మా పేరు ఉన్నది రోమయ్య, జన్మనామం తులారాశి స్వామి. నువ్వు ఏ పని చేసినా సక్రమంగా జరగడం లేదు. అమ్మా నీకు 7.5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని యొక్క ప్రభావం చాలా తీవ్రమైన ప రభావం చూపించింది. మొన్న 26తో ఆ దోషం మొత్తం పోయింది, ఇక నుంచి బాగుంటుంది అనే విధాలుగాను కూడా. అయితే ఒకసారి ముక్కమల మహాక్షేత్రానికి చేరుకొని మానసాదేవికి క్షీరాభిషేకం చేయించుకొని శ్రీచక్రం లాకెటు, నాగేంద్రుడు లాకెటు మెడలో వేసుకుని రా. అన్ని విధాలుగానే అభివృద్ధి ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరము మానసాదేవికి క్షీరాభిషేకం చేయించుకుంటాను మొక్కిరా. అన్ని విధాలుగాను కూడా మంచి అభివృద్ధిని ప్రసాదిస్తుంది మానస. ఈ ప్రకారంగా చేయి, బాగుంటుంది. మరొక కాల్ అన్నారు గురుగారు తీసుకుందాం. హలో. హలో కొంచెం గట్టిగా మాట్లాడండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, గురుగారితో మాట్లాడండి. మీ పేరు? సంధ్య గారు. టీవీకి దూరంగా వచ్చి గురుగారితో మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. గురుగారు కాల్ కట్టినట్టు. కార్తీక మాస ఉపాసనకు అత్యంత అనుకూల కాలం వివరించండి. కార్తీక మాసంలో ఉపాసన చేయడానికి బ్రాహ్మీ ముహూర్తమే. బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి ఉపాసనకు అత్యద్భుతమైన ఫలితం ఉంటుంది. ఎందుకంటే రాత్రి కాలాన్ని
యామములుగా విభజించారు. సాయంత్రం 6 గంటల దగ్గర నుండి రాత్రి 9 గంటల వరకు లక్ష్మీ యామము, రాత్రి 9 గంటల దగ్గర నుండి 12 గంటల వరకు దుర్గాయామము, అర్ధరాత్రి 12 గంటల దగ్గర నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు కాళీయామము, తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుండి ఉదయం 6 గంటల వరకు సరస్వతీయామము. అయితే ఇక్కడ వేద విద్యాభ్యాసము, మహామంత్రోపాసన ఇత్యాది దైవిక కార్యక్రమాలకు అత్యద్భుతమైన సమయం. చదువు చదవడానికి కానివ్వండి, వేదాధ్యయనం చేయడానికి కానివ్వండి, వేదం వల్లి వేసుకోవడానికి కానివ్వండి, ఏ ఉపాసన చేయడానికైనా సరే అనువైనటువంటి సమయం ఏది అంటే ఈ యొక్క సరస్వతీయామం తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుండి ఉదయం 6 గంటల వరకు ఆ సమయంలో చేసేటువంటి ఈ యొక్క అభ్యాసం ఏదైతే ఉందో మనకు చక్కగా జీవితాంతము కూడా గుర్తుండిపోతుంది అన్నమాట. లక్ష్మీ సాధనకు లక్ష్మీయామంలో, దుర్గా సాధనకు దుర్గాయామంలో, కాళీ సాధన కాళీయామంలో కనుక మనం ఆయా మహామంత్ర సాధనలు చేసినట్లయితే ఆయా దేవతానుగ్రహాలను శీఘ్రంగా పొందడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఉపాసనకు అనువైన సమయము అంటే బ్రాహ్మీ ముహూర్తమే. గురుగారు మరొక కాల్ అన్న తీసుకుందాం. తప్పకుండా అమ్మా. హలో. హలో మేడం, నా పేరు సంధ్య మేడం. సంధ్య గారు, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. శ్రీమాత రెండు మహా చెప్పండి అమ్మా. మా ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నా గురుజీ. పేరు, నక్షత్రం, సమస్య చెప్పండి అన్న. విశాఖ నక్షత్రం, తులా రాశి, రాజు గురుజీ. అమ్మా, గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా? అమ్మా, విశాఖ నక్షత్రం వాళ్ళు గవర్నమెంట్ జాబ్ సాధిస్తారు. అయితే ఈయనకు కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి, అది తొలగడం కోసం ఏంటంటే ఒకసారి ముక్కమల మహాక్షేత్రానికి వెళ్ళి, కార్తీక మాసం చాలా శ్రేష్టమైనది, ఉద్యోగంలో మనం స్థిరపడాలన్నా, స్థిరమైన ఉద్యోగం రావాలన్నా, ఉద్యోగం లభించాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా ఈ మాసం బహుశ్రేష్టమైన మాసం. ముక్కమల మహాక్షేత్రానికి వెళ్ళి ఉద్యోగ ప్రాప్తి దశమహావిద్యాహోమం కనుక చేయించుకున్నట్లయితే తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క విశాఖ నక్షత్రం వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అవకాశం చాలా ఎక్కువ. దాని చేత తప్పకుండా ప్రయత్నం చేయమనండి, ఈ హోమం చేసుకుని ముందుకెళ్ళడం కూడా తప్పకుండా వస్తుంది. మరొక కాల్ ఉన్నారు గురువు గారు, తీసుకుందాం. అమ్మా. హలో. హలో, శివకుమార్ అండి నా పేరు. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నా వాయిస్ నాకే రిపీట్ వస్తుందండి. గురుగారితో మాట్లాడండి. హలో, శ్రీమాత చెప్పండి అన్న. నా పేరు శివకుమార్ అండి. చిత్ర నక్షత్రం 3వ భావం అండి. అది ఉద్యోగం గురించి, వాహనం గురించి అడుగుతాం. సరేనన్న, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది బాగానే ఉంది. ఎందుకంటే 7.5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని యొక్క ప్రభావాన్ని చాలా భయంకరంగా అనుభవించాం. ఇంటా బయట అపకీర్తి, నిందల పాలు కావడం, రావాల్సిన దగ్గర డబ్బు రాకపోవడం, ఇవ్వాల్సిన దగ్గర ఒత్తిళ్ళు, అకాల భోజనం, అకాల నిద్ర, అకారణ విరోధాలు, అనవసర ధన వ్యయం వంటి సమస్యలతో సతమతమయ్యావు. కాలసర్ప దోషం ఒకటి నీకు వివాహానికి ప్రతిబంధకం అవుతోంది. అదేవిధంగా గురు శని దోషాలు ఉద్యోగానికి ప్రతిబంధకం అవుతున్నాయి. అంచేత కాలసర్ప దోషానికి పూర్ణశాంతి. అదేవిధంగా ఉద్యోగ ప్రాప్తి దశమహావిద్యాహోమం చక్కగా చేయించుకోనన్న, తప్పకుండా ఉద్యోగం వస్తుంది, వెంటనే వివాహం కూడా అయిపోతుంది. ఈ ప్రకారంగా చేయి, బాగుంటుంది. మరొక కాల్ అన్నారు గురు గారు, తీసుకుందాం. రాజేశ్వరి, రాజేశ్వరి గారు. హలో, రాజేశ్వరిని మాట్లాడుతున్నాను నేను. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేణి మా చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. మీరు టీవీ చూసి మాట్లాడద్దండి రాజేశ్వరి గారు. దూరమైన మాట్లాడండి. మా ఆయన గురించి, మా ఆయన గురించి మాట్లాడాలి గురుగారు. పేరు, నక్షత్రం, సమస్య చెప్పండి అన్న. తులారాశి అయినది, నక్షత్రం పెళ్లి అయ్యేవారు, తులారాశి అయినది. ఈ సమస్య నాన్న, ఆయనకి పక్షవాతం వచ్చింది అయ్యేవారు, పాల చేతులు బాగానే ఉన్నాయి కానీ మాటనే వస్తలేదు, కొంచెం కొంచెం వస్తుంది. అయ్యో అమ్మా,
అమ్మా దీనికి ఒక మార్గం ఉంది తల్లి, అధర్వణ భద్రకాళి ప్రత్యంగిర హోమం అని ఉంటుంది. అధర్వణ భద్రకాళి ప్రత్యంగిర అష్టోత్తర శతాధిక మూలిక హోమం. అధర్వణ భద్రకాళి అమ్మవారికి సంబంధించిన 108 రకాల వనమూలికలతో చేసిన హోమ ప్రక్రియ ఉంటుంది. అది ముక్కమల మహాక్షేత్రాన్ని వెళ్ళి చేయించుకోండి. ఆ హోమ భస్మాన్ని హోమం చేసిన తర్వాత ఒకరోజు ఉండిపోవాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత భస్మాన్ని జాగ్రత్తగా తెచ్చుకొని ఆ భస్మాన్ని తేనెలో రంగరించి నాలుగు రాయండి. ఆ భస్మం అయ్యేలోగానే మాట వస్తుంది. ఈ ప్రకారంగా చేయడమ్మా, తప్పకుండా మాట్లాడతాడు ఆయన, ఏం భయం లేదు. గురుగారు మరొక కాల్ తీసుకుందాం. అమ్మా హలో. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. టీవీకి దూరంగా వచ్చి. హలో హలో మాట్లాడండి గురుగారితో. అనురాధ నక్షత్రం అండి, మేర్జా దుర్గా. సమస్య ఏంటండి? హలో శ్రీమాత్రే నమ. శ్రీమాత్రే నమ, చెప్పండి అమ్మా. అర్థమైందమ్మా, చెబుతున్నాను వినండి. 5 నుంచి ఏళ్ళాడి శని పీడిస్తోంది, ఇంకా 2.5 పీడు ఉందమ్మా. ఒకసారి శని శాంతి, కాలసర్ప దోషానికి పూర్ణశాంతి, 2 ముక్కమల మహాక్షేత్రాన్ని వెళ్ళి చేయించుకోండి. వెంటనే పెళ్ళైపోతుంది, 3 నెలల నుంచి 6 నెలల్లోగానే అయిపోతుంది. కాలసర్ప దోషాన్ని, పూర్ణశాంతి, శని శాంతి, ఈ 2 చేయించండి చాలు, వెంటనే పెళ్ళి అవుతుంది. గురుగారు మరొక కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీమాత్రుని చెప్పండి అన్న. నా పేరు దీప్ కమల్, పూర్వభద్ర నక్షత్రం, కుంభరాశి. గవర్నమెంట్ జాబ్ గురించి అడుగుదామని అనుకుంటున్నాను. నాకు 20 20 ఇయర్స్. ఓకేనన్నా, చదువు కంప్లీట్ అయిపోయిందా? డిగ్రీ అయిపోయింది, MBA ప్రైవేట్గా చదువుతున్నాను. అంతే, గవర్నమెంట్ జాబ్ ఒకటి, లైఫ్ సెటిల్ అవ్వాలి దాని గురించి. ఓకేనన్నా, నువ్వేం చేస్తాను, ముందు ముక్కమల మహాక్షేత్రాన్ని చేరుకుని గోదావరిలో స్నానం చేసి శివలింగానికి, నాగులకి కోనేటి జలంతో అభిషేకం, బాలాత్రిపుర సుందరి అమ్మవారికి, మానసాదేవికి నవగ్రహాలకి 108 ప్రదక్షిణాలు చేసుకొని, మానసాదేవికి క్షీరాభిషేకం చేయించుకుని శ్రీచక్రం లాగేటు, నాగేంద్రుడు లాగేటు మెడలో వేసుకో. వేసుకున్న తర్వాత ఒక మహామంత్రం, నేను శుక్ర శని ఆదివారాల్లో క్షేత్రంలో ఉంటాను, ఒక మహామంత్రం రాసిస్తాను. ఆ మహామంత్రం రోజు 108 చెప్పని జపం చేసుకో, తప్పకుండా గవర్నమెంట్ జాబ్ సాధిస్తావు. గురుగారు, ఈ కార్తీక మాసంలో ఆచరించే వనభోజన కార్యక్రమం ఉంటుంది, అసలు దాని విశిష్టత ఏంటి, ఎందుకు అలా ఆచరిస్తున్నారు? ఇక్కడమ్మ కార్తీక మాసంలో చాలా ప్రధానమైనటువంటిది వన సమారాధన. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ వన సమారాధనలో మనం ప్రధానంగా చేసేటువంటిది ఏంటంటే, నదీ తీరానికి వెళ్ళిపోవాలి. నదీ తీరానికి వెళ్ళిపోయి వనము అంటే అరణ్యము అని అర్థం వస్తుంది. అరణ్యంలో ఉసిరి చెట్టు కింద రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకొని, ఆ యొక్క ఉసిరి చెట్టు క్రిందనే అందరూ కూడా కూర్చొని ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి. అక్కడ నదిలో స్నానం చేసి వ్రతం పూర్తి చేసుకొని చక్కగా ఉసిరి చెట్టు కింద ఉసిరి పచ్చడి, కందాబచ్చలి కూర, పులిహేర, పూర్ణాలు, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి, ఇక తర్వాత అదేవిధంగా చక్కటి కూర, ప్రత్యేకంగా చెప్పాను కందాబచ్చలు అనేటువంటిది లేకుండా కార్తీక సమారాధన అనేది జరగకూడదు, కొబ్బరి పచ్చడి, తర్వాత అదేవిధంగా ఉసిరి పచ్చడి ఖచ్చితంగా ఉండాలి, నల్ల పచ్చడి అంటారు ఉసిరి పచ్చడి, అది ఉండాలి, చక్కగా పులుసు పెరుగుతో, మరి పంచభక్ష్యాలతో షడ్రసోపేతంగా సామూహికంగా సమారాధన జరగాలి, అది ప్రసాద స్వీకారం. అంటే ఇప్పుడు ఏమిటంటే, కార్తీక మాసం వచ్చేసరికి అందరూ గొంతులేస్తున్నారు, అందరూ సముద్రాలకు వెళుతున్నారు, నదుల దగ్గరికి వెళుతున్నారు, వనాలు ఫారెస్ట్లకు వెళుతున్నారు, కాకపోతే అక్కడ ఏమిటి జరుగుతోంది? ప్రసాద స్వీకారం జరగటంలా, భగవదారాధన జరగటంలా, ఏవైతే తినాలో అవి తినటంలా, ఊరికే కుప్పిగంతులు కప్పగింతులు జరుగుతున్నాయి. ఆ విధంగా చేయడానికి వీల్లేదు. కార్తీక మాసంలో మద్యపానం చేసిన
మాంసాహారం భుజించిన, వేడి నీటి స్నానం చేసిన రౌరవాది నరకాలను అనుభవించాలి అని కార్తీక పురాణం స్పష్టం చేస్తుంది. అంచేత ఏంటంటే ఇక్కడ ఈ విధంగా ప్రసాదాన్ని స్వీకరించాలి. ఎప్పుడైతే ఈ యొక్క వన సమారాధన ఎప్పుడైతే జరుగుతుందో మనలో ఉండేటువంటి అనేకమైనటువంటి కల్మషాలన్నీ కూడా తొలగిపోయి ప్రేమాభిమాన ఆప్యాయతలు వృద్ధి చెంది అన్యోన్యత అనేటువంటిది పెరిగి చక్కటి స్థితి అనేటువంటిది మనకు కలుగుతుంది. ఒకరి పట్ల ఒకరికి అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది. అది భగవత్ సన్నిధానంలో జరగాలి. అదేవిధంగా కార్తీక మాసంలో కొన్ని రకాలైనటువంటి వ్యాధులు కూడా ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ప్రత్యేకంగా కందాబచ్చలి కూర, ఉసిరి పచ్చడి మనం స్వీకరించినట్లయితే ఆ రుగ్మతల నుండి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉసిరి చెట్టు క్రింద కూర్చొని మనం భుజించడం వల్ల రకరకాలైన వ్యాధులు తొలగిపోతాయి. ఇక తర్వాత అదేవిధంగా కార్తీక మాసంలో చేసే స్నానానికి కూడా ఒక చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే వర్ష ఋతువులో వర్షించిన వర్షపు నీరు మరి శిఖరాగ్రాల మీద పడి అవి శిలయేళ్ళై నదులై ప్రవహిస్తూ సముద్ర గర్భంలో కలుస్తాయి. అయితే ఆ సమయంలో అదంతా కూడా మురుగు నీరుగా వెళ్ళి సముద్ర గర్భంలో కలుస్తుంది. ఆ సమయంలో నదీ స్నానం శ్రేష్టమైనదిగా చెప్పబడలేదు. మరి వర్ష ఋతువు శ్రావణం భాద్రపదం ఆశ్వీజ మాసం శరదృతువు వచ్చేస్తుంది. కానీ కార్తీక మాసం ఈ మూడు నెలలు కూడా ఆ యొక్క శిఖరాగ్రాలపైన అరణ్యాలలో పడిన వర్షపు నీటితో కలిసి అనేక రకాలైన వనమూలికలన్నీ కూడా సమ్మిళితమై శెలయేళ్లుగా ప్రవహించి నదులలో కలిసి అక్కడ ఆ యొక్క ఈ యొక్క ఔషధీ గుణాలన్నీ కూడా నీటిలో వదిలిపెట్టేస్తాయి. ఆ నీరంతా కూడా మెడికేటెడ్ వాటర్ అయిపోతుంది. అందులోనూ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో మనం స్నానం చేసేటప్పుడు చూడండి ఆ నీటిపైన సెగలు వస్తూ ఉంటాయి, పొగల పొగల్లా మనకు కనబడతాయి. అనంత విశ్వంలో ఉండేటువంటి విద్యుత్ అయస్కాంత శక్తి ఏదైతే ఉందో ఆ నక్షత్ర కాంతి ప్రభావం చేత ఆ నీటిపైన అది చక్కగా ఏర్పడిపోయి ఉంటుంది. ఎప్పుడైతే ఆ చన్నీటి స్నానం చేస్తామో, ఎప్పుడైతే ఆ విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాల నడుమ ఉన్నటువంటి నీటిలో స్నానం చేస్తామో మనకున్నటువంటి మానసికమైనటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పిల్లాడి పిచ్చెక్కిందంటే కరెంట్ షాక్ ఇప్పిస్తారు చూడండి. కరెంట్ షాక్ ఇప్పించాల్సిన పని అది కార్తీక మాసంలో నీళ్ళలో ముంచండి చాలు. ఒక్కసారి ఇలా అంటాడు చూసారే అదే కరెంట్ షాక్. చన్నీటి స్నానం చేసినప్పుడు ఇట్లా అంటారు అదే షాక్. హాస్పిటల్కి తీసుకెళ్ళి లేని పిచ్చును కూడా కల్పించక్కర్లా. అంత శక్తి కార్తీక నదీ స్నానంలో ఉంటుంది. ఆ స్నానం చేసి రమా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని స్థితికారకుడైన మహావిష్ణువుని ఆరాధన చేసి ఆ ప్రసాదాన్ని భుజించడం ద్వారా మనకు సంపూర్ణమైన ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. వన సమారాధన ఈ విధంగా జరగాలని కార్తీక పురాణాన్ని బట్టి తెలుస్తుంది. అందుచేత ఈ ప్రకారంగా చేయండి, లేదంటే దాన్ని పిక్కు నిక్ అనండి అంతే, వదిలేయండి దాన్ని. హలో హలో నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్కారం అండి. శ్రీమాత్రి చెప్పండి అమ్మా. శ్యామల సంగీత ఈ జాబ్ గురించి అడగడానికి ఫోన్ చేశాను. నానా నక్షత్రం నానా నక్షత్రం అడగలేదండి. రాశి మీనరాశి, డేట్ ఆఫ్ బర్త్ 82. సరే నానా, మీనరాశి అర్థమైంది. నానా ఇప్పుడు మీనరాశి వాళ్ళకి అష్టమ గురుడు యొక్క ప్రభావం కొంచెం ఇబ్బంది పెడుతోంది. అందుకే విద్యా సంబంధమైన ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంటుంది. అష్టమ గురుడు ఏలినాటి శనితో సమానం. 7.5 సంవత్సరాల్లో ఏలినాటి శని ఎన్నైతే ఇబ్బందులు పెడతాడో అష్టమ గురుడు 7 ఏడాదిలో అన్ని ఇబ్బందులు పెట్టడం అనేది ఉంటుంది. మీనరాశి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనేటువంటిది ఉంది. అందుచేత గురుదోష పరిహారానికి తారామవారికి సంబంధించి పూర్ణశాంతి ప్రక్రియ ఒకసారి చేయించుకొని
మానసాదేవికి క్షీరాభిషేకం చేయించుకొని శ్రీచక్రం లాగేటో నాగేంద్రుడు లాగేటో మెడలో వేసుకున్నట్లయితే అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఈ ప్రకారంగా చేయమనండి, బాగుంటుంది. గురుగారు మరొక కాలర్ తీసుకుందాం. తప్పకుండానమ్మా. హలో. హలో, నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, నమస్తే మేడం. నమస్తే అండి. శ్రీమాత్రేణి మహా చెప్పండి అమ్మా. శ్రీమాత్రేణి చెప్పండి అన్న. రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నామండి. అమ్మా, అది పాప వివాహం గురించి అడుగుదామండి. నక్షత్రము చెప్పండి అమ్మా. 91లో పుట్టిందండి, రోహిణి నక్షత్రం. తల్లి కాలస్ అమ్మా, ఎప్పటి నుంచి మొదలు పెట్టారమ్మా? ఎప్పటి నుంచి మొదలు పెట్టారు సంబంధాలు చూడడం? ఈ మధ్యనేనండి, ఒక 4-5 నెలల నుంచి. అమ్మా, ఈ అమ్మాయికి కాలసర్ప, చంద్ర, కూజ, శుక్ర ఈ 4 దోషాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఒకసారి ఈ 4 దోషాలకి మానసాదేవి సన్నిధానంలో పూర్ణశాంతులు చేయించండి, వెంటనే పెళ్లి చేసేస్తారు. మరొక కాలర్ నరుగురు గారు తీసుకుందాం. తప్పకుండా అమ్మా. హలో, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, హలో, నమస్తే అండి. శ్రీమాత్రేణి మహా చెప్పండి అన్న. హలో చెప్పను అన్న, వింటున్నాను సార్. నేను రాజిరెడ్డి అండి. తులారాశి అది సార్. ఏం చేసిన కొంచెం ఇదైతలేదు, మాకు వచ్చిన ఖర్చు ఇదైతుందని. మా ఈరోజు అంతా తులారాశి వాళ్ళకి సంబంధించినటువంటి కాల్స్ చాలా ఎక్కువ వచ్చాయి. తులారాశి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 7.5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని బాగా పీడించాడు. మన జనవరి 26 వెళ్ళిపోయినటువంటి స్వాముల వారు మరలా వక్రశనిగా 6 వచ్చి మొన్న 26 వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది తులారాశి వాళ్ళకి. శని యొక్క ప్రభావం వల్ల చాలా ఇబ్బందులకు గురి అయినటువంటి స్థితి కనబడుతోంది. అయితే ఏంటంటే, ఈ యొక్క ఇబ్బందుల నుండి మరింత త్వరగా బయటపడ్డాను. అంటే జ్వరం వచ్చిన తర్వాత నీరసం కొన్నాళ్ళ పాటు ఉంటుంది కదా, అది జరుగుతుంది. అది పోగొట్టుకోవడం కోసం ఏంటంటే, ఈ తులారాశి వాళ్ళందరూ కూడా ఒక్కసారి ప్రత్యంగిరాదేవికి పూర్ణాభిషేకం చేయించుకోండి. ప్రత్యంగిరాదేవి శనిదోషాన్ని సంపూర్ణంగా శాంతింపజేసేటువంటి అమ్మవారు. ఒకసారి ప్రత్యంగిరాదేవికి పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, ఆదివారం కానీ, మంగళవారం కానీ, శుక్రవారం కానీ, అష్టమి, నవమి, దశమిలో కానీ, సంక్రమణ మందు కానీ, మాస శివరాత్రి అందు కానీ ఒకసారి మహాప్రత్యంగిరాదేవి స్వయంభూగా వెలిసిన ముక్కమ్మల మహాక్షేత్రంలో ఒకసారి అభిషేకం చేసుకుని ఆ తల్లి యొక్క ఆశీర్వచనం పొందండి. తప్పకుండా దోషం పోయి అన్ని విధాలుగానూ అభివృద్ధి అనేటువంటిది ప్రారంభమవుతుంది. తులారాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు 7.5 సంవత్సరాల నుండి. ఇక నుంచి బాగుంటుంది, ఇది వెంటనే చేసుకోండి, ఇంకా అభివృద్ధి అనేది ప్రారంభమవుతుంది. గురుగారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి కార్తీక మాసం యొక్క విశిష్టతను, అదేవిధంగా మా కాలర్స్ యొక్క సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించినందుకు ధన్యవాదాలు అండి. శ్రీమాత్రేణి. ఇక ఈనాటి జ్ఞానవేదిక ప్రత్యేక కార్యక్రమం నమస్తే.